మెదక్ జిల్లా శివంపేట మండలం గూడూరు గ్రామంలో దివంగత మాజీ సర్పంచ్ జిన్నారం ప్రసాద్ వర్ధంతి కార్యక్రమానికి రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎలక్షన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసాద్ సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. తర్వాత గూడూరులోని ఆయన విగ్రహానికి పూలమాలలు సమర్పించి ప్రసాద్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ప్రముఖ సంఘ సేవకుడు శివకుమార్ గౌడ్ను ఎలక్షన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో మహిళలకు స్టీల్ బాక్సులను అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకులు రమణగౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎలక్షన్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ప్రసాద్ లాంటి నాయకులు అరుదుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కలూరు హరికృష్ణ, ట్రస్ట్ నిర్వాహకులు మండలి పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జెడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీ యాదవ్, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, మండల దీక్ష లావణ్య, మాధవరెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శేఖర్ రెడ్డి, సర్పంచ్ స్వరాజ్యలక్ష్మి శ్రీనివాస్ గౌడ్, సూర్యా గౌడ్, శ్రీనివాస్ గౌడ్ సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిజంగా కూడా ఆ కాలంలో కన్నీసు విఠల్ రెడ్డి గాని వాళ్ళ కుటుంబానికి అండదండ జీవితాలు గడుపుకున్నారు. ఈ రోజు ప్రజల గురించి మాట్లాడుకునే ఆ రోజు నాకేదో కష్టం వస్తే వీళ్ళ రైస్ మిల్ వస్తే కూర్చున్నబెట్టి ఛాయ్ తాపిండు మా వేమరెడ్డి బాగున్నారు చెప్తున్నా. ఆ కాలం సంగతి అల్లిపూర్ పంచాయతీ అంటే మీకేం చెప్పండి, మీకు ఆకలి షురూ అయింది, ఎక్కువ చెప్దామని ఉండే కానీ కానీ ఇప్పుడు కాదు. నాన్నగారు ఎప్పటి నుంచి లక్ష్మీమాస కాలం అప్పటి నుంచి కూడా నిస్వార్థంగా సేవా దృక్పథం ఉన్న కుటుంబం. ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ గ్రామానికి, శివంపేట గ్రామానికి ఎలక్ట్రిసిటీ, మనకు విద్యుత్ శక్తి అనే విషయమే తెలియదు. అటువంటి కాలంలో ఒక సుమారు నేను 45-50 సంవత్సరాల విషయం చెప్తున్నాను, ఆ రోజుల్లో మనకు ఎలక్ట్రిసిటీ వచ్చింది. అది దాని కృషి ఫలితము కామరే లక్ష్మీనరసయ్య. తర్వాత ఈ గూడూరు గ్రామానికి నాన్నగారు స్వయంగా మా రైస్ మిల్ దగ్గర నుంచి మేము బండ్లు పంపించేసి మేము పూలను నియించుకొచ్చి